హాయ్ గైస్, విజయ్ తలపతి నటిస్తున్న గోట్ మూవీ సెన్సార్ రివ్యూ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ మూవీకి యూబీఐ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. అంటే ఈ మూవీలో ఎటువంటి అడల్ట్ సీన్స్ ఉండవని తెలుస్తుంది. అలానే ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. అంతేకాకుండా ఈ మూవీ యొక్క రన్ టైం అయితే బయటకు వచ్చింది. ఈ మూవీ ఏకంగా 2 hours 59 minutes, అంటే 3 hours రన్ టైమ్ తో థియేటర్ లో అయితే రిలీజ్ కాబోతుంది. నాకైతే ఈ రన్ టైం చూసిన తర్వాత ఎందుకో తేడా కొడుతుంది అనమాట, మూవీ హిట్ అవ్వడం కష్టమని. మన తెలుగులో అంటే ఇప్పుడు తమిళ్లో కోలీవుడ్ లో ఎట్లయినా హిట్ చేస్తారు, ఎందుకంటే ఇంతకు ముందు వచ్చిన వారిసు సీరియల్ స్టోరీలా ఉంటుంది. ఆ మూవీని వాళ్ళు 150 కలెక్షన్స్ ఇచ్చి హిట్ చేస్తారు ఆ మూవీని. అలాంటిది ఈ మూవీ. ఇంకా ఈ మధ్యన విజయ దళపతి గారు ఏదో కొత్త పార్టీ అయితే పెట్టారు, దాంతో బాగా హైప్ వచ్చింది. అలానే ఈ మూవీ కూడా ఖచ్చితంగా అక్కడైతే హిట్ అయిపోయింది. ఇక మన తెలుగు విషయానికి వస్తే ఈ మూవీ హిట్ అవ్వడం కష్టం అండి, ఎందుకంటే ఏ మూవీ అయినా హిట్ అవ్వాలంటే మెయిన్ గా డైరెక్టర్ చేతిలో ఉంటుంది. ఇప్పుడు యాక్టర్ అంటే హీరో జస్ట్ యాక్ట్ చేసి వెళ్ళిపోతాడు, కాకుంటే డైరెక్టర్ అదే స్టోరీ రైటింగ్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం డైరెక్టర్ చూసుకోవాలన్నమాట, ఎడిటింగ్ నుంచి అది సెట్స్ లో నుంచి థియేటర్ కు వచ్చినంత వరకు. అయితే ఇక్కడ ఎవరు డైరెక్టర్ అంటే వెంకట ప్రభు గారు. లేటెస్ట్ గా ఆయన నాగ చైతన్యతో కస్టడీ మూవీ తీశారు, ఆయన డైరెక్టర్ వెంకట ప్రభు. ఆయన నుంచి ఇప్పటి వరకు మంచి మూవీస్ అయితే రాలేదండి. అంటే ఆయన నుంచి లేటెస్ట్ గా వచ్చిన మూవీ ఏదైనా ఉందంటే మానాడు మూవీ 2021 లో తీశారు. నెక్స్ట్ ఇంకేదో ఏదో మన్మథ లీల అనుకున్న ఒక మూవీ అయితే తీశారు, అది ఫ్లాప్ అయింది. నెక్స్ట్ ఒక టీవీ సిరీస్ అయితే తీశారు, అది ఫ్లాప్ అయింది. ఇప్పుడైతే ఈ కస్టడీ మూవీ అయితే వచ్చింది, అది ఫ్లాప్ అయింది. అయితే కస్టడీ మూవీ వచ్చి ఇప్పటి వరకు 1 year కూడా కాలేదు, అప్పుడు ఇంకో మూవీ ఈ గోట్ మూవీ. ఓకే, ఇదేలా పక్కన పెడితే విజయ తలపతి గారు ఈ మధ్యన అంత మంచి స్క్రిప్ట్ లున్న స్టోరీలు అయితే ఎంచుకోవట్లేదు అనమాట. అంటే ఇప్పుడు లియో మూవీ లోకేష్ కనకరాజ్ వల్ల హిట్ అయింది, దాన్ని మనం పక్కన పెడితే ఆయన నుంచి లేటెస్ట్ గా వచ్చిన మూవీస్ ఏవి? బీస్ట్ మూవీ వచ్చింది, అంత స్ట్రాంగ్ స్క్రిప్ట్ అయితే కాదు అది. నెక్స్ట్ వారిసు మూవీ అంతే సేమ్, అండ్ ఆయన స్క్రిప్ట్ సెలక్షన్స్ కూడా అంత బాగాలేవు అనమాట. మరి ఈ మూవీ కూడా స్క్రిప్ట్ లో ఏమైనా దెబ్బేసే అవకాశాలు ఉంటాయని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే 2 hours 59 ఉన్న, అంటే 3 hours ఉన్న మూవీని థియేటర్ లో అలా కూర్చొని ఆడేసి చూడాలంటే ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ కంటెంట్ అయితే ఉండాలి. 2 hours ఉన్న మూవీస్ నే డేకట్లేదు అనమాట ఎవరు థియేటర్ లో, సరైన కంటెంట్ లేకపోతే బయటకు వచ్చి ఫ్లాప్ టాక్లు అయితే ఇస్తున్నారు. అలాంటిది 3 hours ఉన్న మూవీ ఒక స్ట్రాంగ్ కంటెంట్ లేకపోతే ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. అలానే ఇప్పటి వరకు ఆ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ కావచ్చు, అలానే ట్రైలర్ టీజర్ ప్రతి ఒక్కటి అంతగా ఏమి అనిపించట్లేదు అనమాట. ఆ మూవీలో ఏదో ఉందిరా బాబు అన్నట్టు మనకైతే అనిపించట్లేదు, రొటీన్ గా అనిపిస్తుంది. మరి చూడాలి, నాకు తెలిసి ఈ మూవీ అయితే ఎందుకో తేడా కొడుతుంది, మన తెలుగులో దెబ్బేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఈ మూవీ పైన మీకు ఎటువంటి హోప్స్ ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి.